ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నీతిపరుడు కాదు. ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు యొక్క అవినీతిని అంటే, మేము ఎప్పుడు ఆయన అవినీతిని, ఆయన చేసిన దోపిడీని నిరూపించాలని చెప్పి చూసినా ఆయన వెంటనే కోర్టుకు పోయి స్టేలు తీసుకొని వస్తున్నాడు. రాజధాని భూముల విషయంలో విచారణ అని చెప్తే పోయి స్టే తీసుకొని వచ్చినాడు. అచ్చెన్నాయుడుకు సంబంధించిన కుంభకోణం పైన విచారణ చేద్దామంటే అక్కడికి పోయి స్టే తీసుకొని వచ్చినాడు. ధూళిపాల నరేంద్రకు సంబంధించిన సంగం డైరీకి సంబంధించి విచారణ చేద్దామంటే స్టే తీసుకొని వచ్చినాడు. లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు వేసిన చంద్రబాబు నాయుడు అక్రమ కేసులపైన వేసిన పిటిషన్ పైన స్టే తీసుకొని వచ్చినాడు. విదేశీ పెట్టుబడులపైన విచారణ చేద్దామంటే దాన్ని జరగనీయకుండా చేసినాడు. అంతెందుకన్నా మీరు అందరూ కూడా బాగా గమనించండి, చాలా మందికి తెలిసినది కూడా మర్చిపోయింటారు. లేకుంటే ఏ లేరు కాలువకు సంబంధించిన విషయంలో, ఆ వర్కుల విషయంలో అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి పోతిరెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బినామీ అనుకోండి, ఇంకొక ఆయనకు సంబంధించిన వ్యక్తి అనుకోండి, అతని పేరుపైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఏ లేరు కాలువకు సంబంధించిన కాంపెన్సేషన్ను ఆయన అకౌంట్లలో వేసి దోచుకునే మాట వాస్తవం కాదా? ఆ రోజు జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ఇదే విషయంపైన విచారణ చేపడితే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇది కరెక్ట్గా లేదని చెప్పి ఆ విచారణను తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా? ఇటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకుంటా పోతే గాన కొన్ని వేల పుస్తకాలు వేయచ్చన్నా మనము. అంత అవినీతి పరుడు ఈరోజు తనకన్నా మించిన నీతిపరుడు లేడనట మీటింగులు పెట్టడము, యువగలం అని పేరు పెట్టడము, ఇదేం కర్మ రాష్ట్రానికి అని పేరు పెట్టడము నిజంగానే చాలా సిగ్గుచేట అని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాల. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియనే కాదు, మనిషే ఫెయిల్యూర్ అతను. ఈరోజు నగిరికి పోయి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాం, మీరు కూడా ఆలోచన చేయండి. మేము పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం, సినిమా ఫీల్డ్లోకి పోతాం. మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసాం. మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసిన తర్వాత వన్ ఫైన్ డే ఇట్లనే ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీ రామారావుకి యాక్షన్ రాదు, నాగేశ్వరరావుకి యాక్టింగ్ రాదు, చిరంజీవికి యాక్టింగ్ రాదు అని చెప్పి నేను మాట్లాడినా అనుకో, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమెత్తి నవ్వుతారో నేను చెప్పకూడదు. వీడు తీసింది మూడు సినిమాలు, మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు, వీడు అంత పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడతాడా అని అంటారు. ఎవరైనా అంటారు, అది సహజమే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు, 20-30 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, 10,000 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ మేయర్లు, ఇంతమందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినాడు, ఇంత పరిపాలన చేస్తున్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు, ఇన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లో, రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే ఎంతోమంది పొలిటికల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటుంటే, ఈరోజు మంగళగిరిలో గెలిచలేని ఒక పనికిమాలినోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, ఆయన రాజకీయం గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత మొగడా? మంగళగిరిలో గెలిచలేని వాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర